హాయ్ అండి, నా పేరు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, న్యూరోసర్జన్, మెడికవర్ హాస్పిటల్. ఈరోజు మీ గురించి డిస్కస్ చేసేది ఏంటంటే, ఒక బేబీ, 1.5 ఇయర్ ఓల్డ్ బేబీ చెయ్యి కాలు వీక్నెస్, ఎడం చేతి పక్క వీక్నెస్తో పాటు రావడం జరిగింది మన దగ్గరికి. ఇక్కడ ఇవాల్యుయేషన్లో సర్వైకో మెడిల్లరీ జంక్షన్ అంటాం, సివి జంక్షన్ అంటాం, అక్కడి నుంచి సర్వైకో స్పైనల్ కార్డ్లో, స్పైనల్ కార్డ్ లోపల గడ్డ అనేది మనము ఐడెంటిఫై చేసాము. ఈ వీక్నెస్ ఉన్న దాని వల్ల లోపల స్ప్రెడ్ అవటం వల్ల మనం సర్జరీ తీసుకొని న్యూరో నావిగేషన్, న్యూరో మానిటరింగ్ మెయిన్లీ క్యూసా మైక్రోస్కోప్ అనేది వాడుతూ మనం ఆ సర్జరీ సక్సెస్ఫుల్గా చేయగలిగాము, మంచి రిజల్ట్స్ ఇవ్వగలిగాం. యాజ్ ఎ టీమ్ అప్రోచ్గా మా ఎనస్థీషియా డాక్టర్స్, మా పీడియాట్రిషియన్ డాక్టర్ రవీంద్ర గారు, డాక్టర్ జనార్దన్ గారు, మా ఎనస్థీషియా టీమ్ అండ్ ఈ మేనేజ్మెంట్కి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు బేబీ సక్సెస్ఫుల్గా పవర్ ఇంప్రూవ్మెంట్ అయ్యి ఆడుతూ పాడుతూ ఉంది, చక్కగా ఉంది. ఇది మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే, అవేర్నెస్ కొరకు పేరెంట్స్ వాళ్ళ పిల్లల్లో హ్యాండ్ లెగ్ వీక్నెస్ కానీ ఏమన్నా సరిగ్గా పట్టుకోవటంలో లేదా నడవటంలో తేడా ఉన్నా సరే ఎర్లీగా డిటెక్ట్ చేసి డాక్టర్ కన్సల్ట్ అయ్యి ఏమన్నా అండర్లైయింగ్ ఏమన్నా డిజీజెస్ కానీ ఏమన్నా గడ్డలు కానీ ఇట్లా ఉంటే ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేసుకుంటే ఎర్లీగా రికవరీ బాగుంటుందని, జనాలు అందరిలో అవేర్నెస్ స్ప్రెడ్ అవ్వాలని మా కార్యక్రమం. మా పాపకు వచ్చేసి 1 మంత్ బిఫోర్ ఒక 3 డేస్ కంటిన్యూగా ఏడవడం మొదలుపెట్టింది. సో ఎందుకు ఏడుస్తుంది ఏందని చెప్పేసి మామూలుగా జనరల్ లోకల్ పీడియాట్రిక్ దగ్గరికి తీసుకెళ్తే ఆ పిల్లలు కదా మామూలుగా ఏడుస్తారని చెప్పి జనరల్ మెడిసిన్ ఇచ్చారు. జనరల్ మెడిసిన్ ఇచ్చినా కానీ తగ్గట్లేదు అనమాట. తగ్గకపోయేసరికి మళ్ళీ డౌట్ వచ్చి ఏడవడంతో పాటు మెడ అనేది ఇట్లా స్టిక్ చేసింది. ఇట్లా ఇట్లా మూమెంట్ ఆఫ్ చేసేసి ఓన్లీ ఐస్ తోటి చూడడం మొదలైంది. ఏంది ఇలాగ చూస్తుందంటే, మేము క్యాజువల్గా మెడలు పట్టుకుంటాయి కదా, క్యాజువల్గా నిద్రలో పట్టుకున్నాయి అని చెప్పేసి మళ్ళీ పీడియాట్రిక్ తీసుకెళ్తే వాళ్ళు కూడా జనరల్గా మెడిసిన్ ఇచ్చారు పెయిన్కి రిలేటెడ్గా. సో ఆయన తగ్గట్లేదు. ఇలా కంటిన్యూషన్గా అక్కడ చూపించడం ఇక్కడ చూపించడం కంటిన్యూ అవుతుంది, బట్ ఆయన ఏం తగ్గట్లేదు. చూసాము, అలా చూసాము, తర్వాత సంథింగ్ ఇస్ రాంగ్ అని ఎమ్మటి నేను ఐడెంటిఫై చేసేసి మన పీడియాట్రిక్ న్యూరో దగ్గర కన్సల్టెంట్ దగ్గర ఓపీ తీసుకొని అక్కడ తీస్తే ఎంఆర్ఐ తీస్తారు. స్పైన్ మొత్తం ఎంఆర్ఐ తీస్తే స్పైన్లో సమ్ క్లాట్ లాగా ఉంది అని చెప్పేసి ఇది న్యూరో సర్జన్ని కన్సల్ట్ అవ్వమన్నారు. కొన్ని హాస్పిటల్స్ కూడా వెళ్ళాను న్యూరో సర్జన్స్ దగ్గరికి. నాకు కొంచెం అంత హోప్ అనిపించలేదు అక్కడ చెప్పే విధానము. సో 50-50 ఛాన్స్, 30-70 ఛాన్స్. సో మనకంత అవగాహన అనేది, ధైర్యం అనేది సరిపోవట్లేదు. వాళ్ళ చేతులు హ్యాండ్ వర్క్ చేద్దామంటే సరిపోవట్లేదు. మెడికోర్ హాస్పిటల్ దగ్గరికి వచ్చేసి ఎమర్జెన్సీ వార్డులో వాళ్ళు ఎమ్మటే టేకప్ చేసుకొని పాపను చూసి చేద్దాం, మీరేం ధైర్యంగా ఉండండి, ఏం కాదన్న కొంచెం హోప్ ఇచ్చారు. సో 2 డేస్ ఐసీయూలో ఉంచేసి మండే ఆన్ 29th, ఈరోజు 29th కదా, లాస్ట్ మంత్ 29th రోజు సర్జరీ అయింది. పాప కూడా అనస్థీషియా నుంచి మంచి క్యూర్ అయింది.